बराबर गट्लने अयितदि रोड्लेसिन 6 नेलके नेर्रेलु बास्तदि गड्डी मोलुस्तदि अवसरम अनुकुंटे गुंतल सूत पडतदि ఇదంతా మాకు చాలా మామూలు విషయం అన్నట్టు మీరెందుకు గంత గరమైతున్నారు? ఇదంతా ఒక ప్రాసెస్ లా జరుగుతున్నది. అన్ని గట్టిగానే చేస్తే మీమెట్లా బతకాలని అనుకున్నారేమో. ఇంతకి ముచ్చట ఎందుకు చెప్తానా అంటే మోడీ సార్ ఓపెనింగ్ చేసిన అటల్ సేతు బ్రిడ్జి మీద మస్తుగా పగుళ్ళు వచ్చినాయట. సార్ కట్టింది ఎక్కడ? సముద్రం మీద. కమలపు పార్టీ పాత ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి సార్ పేరు మీద ఈ బ్రిడ్జిని ఓపెనింగ్ చేసిర్రట. ఇది కొత్త బొంబాయిని పాత బొంబాయిని కలుపుకుంటే ఈ బ్రిడ్జి కట్టిర్రట. దగ్గర దగ్గర 20,000 కోట్లతో 20 కిలోమీటర్లు 6 లైన్ల బ్రిడ్జి కడితే కట్టిన 6 నెలలకే మస్తు సిరికలు వచ్చినాయని మస్తు విమర్శలు చేస్తున్నారు చేగుర్తు పార్టీ లీడర్లు. దీని మీద మహారాష్ట్ర సర్కార్ మాట్లాడుకుంటా కమలం పార్టీ సర్కార్ ఏమో మస్తు అవినీతికి పాల్పడుతున్నదని వాళ్ళు అవినీతి చేస్తుట్ల మస్తు బిజీగా ఉన్నారని అసలు జనాల పానాలంటే లెక్కే లేదని అంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సర్కారు దగ్గర దగ్గర 17,840 పైసలు ఖర్చు పెట్టిందట. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ ఓపెనింగ్ చేసిండు. అప్పట్లో సినిమా హీరోయిన్ రష్మిక మందన సుత ఈ బ్రిడ్జి గురించి చాలానే గొప్పగా చెప్పిందోళ్ళ. అయితే ఇప్పుడు ఆ బ్రిడ్జి మస్తుగా పగుళ్ళు వచ్చేసరికి ఇక నెటిజన్లు జనాలైతే రష్మిక పొట్టు పొట్టు దుమ్ము దులుపుతున్నారు. అప్పట్లో మేడం మాట్లాడుకుంటా మోడీ సార్ నాయకత్వంలో మన దేశం రోజు రోజుకు మస్తుగా డెవలప్మెంట్ అవుతున్నదని ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందని మస్తు కామెంట్లు చేసింది. ఇప్పుడు గయంతగా వంతెన కాస్త అటు ఇటు అయ్యేసరికి చూసిన జనాలు ప్రతిపక్ష పార్టీ లీడర్లు కట్టిన 6 నెలలకి గిట్ల సుత అవుతుందా? గిది సుత మోదీ మేజికేనా అని మస్తుగా విమర్శలు చేస్తున్నారు. అయితే దీని మీద స్పందించిన ఎంఎంఆర్డి అధికారులేమో అట్లేం లేదు అసలు ఈ బ్రిడ్జి మీద పగుళ్ళు లేవని గా వైరల్ అవుతున్న వీడియో పగులు అటల్ సేతు బ్రిడ్జి మీద కావని బ్రిడ్జిని కనెక్ట్ చేసే సర్వీస్ రోడ్ అని అంటున్నారు. मेन ब्रिज का जो है कनेक्टिंग पार्ट है जो कोस्टल रोड न बनने की वजह से लास्ट मोमेंट में बनाया गया है. यहाँ पे कॉम्पेक्शन हुआ था. हाउएवर ये नियर बाई खाड़ी रहने से पहली बारिश में सॉइल सेटल होता है तो दिस आर द माइनर क्रैक्स और ये जो है माइनर क्रैक्स में पिलिंग का ऑलरेडी काम चालू हो गया है एंड कल शाम तक ये रिपेयर हो जाएगा और इसकी वजह से कोई ट्रैफिक डिस्टर्ब नहीं हुआ है. पब्लिक का जो है नॉर्मल ट्रैफिक चल रहा है एंड पब्लिक को कोई इनकन्वीनियंस नहीं हुआ.